पिता पुत्र पवित्र आत्मा नाम मुना मन प्रभुवैन येसुक्रीस्तु कृपा सर्वेश्वरुनि प्रेम पवित्र आत्म सहवासमु मी अंदरी तो उंडुनु गाका సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు ఆయన ప్రజలమైనటువంటి మనకి ఒక చక్కని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మీరు దేనిని గూర్చి విచారింపకుడు, మీకు ఏదైనా అవసరం ఉంటే మీ యొక్క ప్రార్థనలో నాకు వర్ధించండి. ఆ ప్రార్థన కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి అని క్రీస్తు ప్రభువు మనకి పౌలు గారి ద్వారా బోధిస్తూ ఉన్నాడు, వాగ్దానమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం అనుభవిస్తున్నటువంటి వ్యాధి బాధల గురించి కానీ, కష్టాల గురించి కానీ దేనికి మనము విచారించిన అవసరం లేదు, బాధపడన అవసరం లేదు. మనకంటూ ఒక ప్రభు ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు, మనల్ని ఓదార్చేటువంటి వాడు, ఆదరించేటువంటి వాడు, ఆదుకునేటువంటి దేవుడున్నాడనేటువంటి గొప్ప నమ్మకముతోటి విశ్వాసంతోటి మన ప్రార్థనలో మనము ఆయన్ని అర్థిస్తే చాలు, వచ్చి వాలిపోతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసముతో నమ్మకముతో ఆ దేవునిని ప్రార్థించుదాం. ఖచ్చితంగా మన బాధలు, మన యొక్క వ్యాధులు, అనేకమైన కష్టాలు కనుమరుగైపోతాయి. ఈ దివ్య బలి పూజలో కృతజ్ఞతాభావంతో ఆయన వేడుకోమన్నాడు. ఈ దివ్య బలి పూజను కృతజ్ఞత
దివ్య బలిపూజగా మీ అందరి కోసం సమర్పిస్తూ మీ కుటుంబాల్లో మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు బాధలు క్రీస్తు ప్రభునకు ఈ యొక్క దివ్య బలిపూజ అనేటువంటి ప్రార్థన ద్వారా సమర్పిస్తూ మిమ్మల్ని అందరిని దీవించమని వేడుకుంటూ ఈ దివ్య బలిపూజను అర్పిస్తూ ఉన్నాను. ముందుగా మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి పరిశుద్ధ హృదయాలతో దివ్య బలి పూజలో పాల్గొందాం. ఈ కృతజ్ఞతా బలి నీ యొక్క అవసరాలను తీర్చేటువంటి దివ్య పూజా బలి. ప్రత్యేక విధంగా నీకు ఫలాన్ని చేకూర్చాలి కాబట్టి మీరు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపం చెందండి. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిశ్చితకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఏలిన వార దయ చూపండి, ఏలిన వార దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వార దయ చూపండి. పాట నెంబర్ 167. గ్లోరియా 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 మహోన్నతమున సమాధానము మహోన్నతమున దేవునికి మహిమా భూలోకవాసులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల దేవా పితయైన సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మిమ్ము ఆరాధించి మిమ్ము ఘనపరచుచున్నాము, మిమ్ము ఘనపరచుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా
జనితైక పుత్రుడ శ్రీ యేసువ దేవుని గోరి పిల్ల లోక పాప పరిహారకుడ పరిశుద్ధ శ్రీ యేసువ మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము చుచున్నాము మిమ్ము ఘనపరచుచున్నాము గ్లోరియా 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 మీరొక్కరే పరిశుద్ధులు మీరే మహోన్నతులు పితయైన సర్వేశ్వరుని మహిమలో ఆత్మతో ఉండువారా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము ఆరాధించి మిమ్ము ఘనపరచుచున్నాము మిమ్ము ఘనపరచుచున్నాము ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరికలను మించియుండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనసాక్షికి భీతిని కలిగించున్న మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడుగులేనటువంటి వాటిని కరుణించి మాకు ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలన చేయు మా ప్రభువుని నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇశ్రాయేలు ప్రజలు సర్వశక్తిమంతుడైన ప్రభు ద్రాక్ష తోట. మొదటి పట్టణము యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. నేను నా ప్రియునికి ఒక పాట పాడేదను, నా చెలికానికి గూర్చి అతని ద్రాక్ష తోటను గూర్చి పాడేదను. సారవంతమైన కొండపై నా ప్రియుడికొక ద్రాక్ష తోట కలదు. అతడు ఆ తోటను త్రవ్వి రాళ్లను వేరి మేలైన ద్రాక్ష తీగలు నాటెను. తోట నడుమ బురుజు కట్టి రసము తీయుటకు తొట్టెను తోల్పించెను. అతడు ద్రాక్ష పండ్ల కొరకు ఎదురు చూచెను, కానీ ఆ తోట పుల్లని కాయలు కాచెను. కనుక ఎరుషులేం పౌరులారా, యోధావాసులారా, మీరు నాకు నా తోటకు తీర్పు చేయుడు. నేను నా తోటకు చేయవలసిన సేవలన్నింటినీ చేసి తిని కదా, ఇంకా నేనేమి చేయవలెను? పండ్లు ఫలించని నేను కాచుకొని ఉండగా అది కారు ద్రాక్షలు కాయనేల నేను నా తోటనేమి చెయ్యదునో వినుడు. దాని కంచెను కట్టి వేయదును, గొడ్లు దానిని మేయును, దాని ప్రకారమును పడగొట్టెదను, వన్యమృగములు దానిని త్రొక్కివేయును, అది పాడుబడిపోవునట్లు చేయదును.
నేను ద్రాక్ష కొమ్మలను కత్తిరింపను పారతో నేల త్రవ్యను దానిలో ముండ్లు పదులు ఎదుగును దాని మీద వాన కురువవలదని మబ్బులను ఆజ్ఞాపింతును ఇజ్రాయేలు ప్రజలు సర్వశక్తిమంతుడైన ప్రభు ద్రాక్ష తోట యూదా ప్రజలు ఆయనకు ప్రీతిగొల్పవనము ఆయన న్యాయమును అపేక్షించును గాని ప్రజలు హత్యకు పాల్పడిరి ఆయన నీతిని కాంక్షించును గాని అన్యాయమునకు బలి అయిన వారి ఆక్రందనము వినిపించెను ఇది ప్రభువాక్కు పాట నంబర్ 256 సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి శక్తిమంతుడా సర్వోన్నతుడా చేయాలని నీ దీవెన పొందాలని నా కోరిక శాంతి వసుగు దేవుడు మీకు తోడుగాను గాక. పునీత పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 4:6 నుంచి 9 వరకు. పునీత పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 4:6
ఆరో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు. సోదరులారా, దేనిని గురించి విచారింపుకుడి, మీకు ఏమి అవసరమో వాని కొరకే మీ ప్రార్థనలో దేవునికి అర్థింపుడి. కానీ ఆ విధంగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడి. మానవ అవగాహనకు అంతింతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రంగా ఉంచును. నా సోదరులారా, చివరి మాటగా చెప్పుచున్నాను, మంచివియు స్తుతిపాత్రములనైనా వానితో మీ మనస్సులను నింపుకొనిడి. సత్యమును, ఉదారమును, యథార్థమును, స్వేచ్ఛమును, సుందరమును, గౌరవనీయము అగు విషయములు అట్టివి. నా మాటల నుండి చేతల నుండి మీరు గ్రహించిన వాణిని పొందిన వాణిని ఆచరణలో పెట్టడి. శాంతిని వసుగు దేవుడు మీకు తోడుగాను గాక. ఇది ప్రభు వాక్కు. పాట నంబర్ 321. ప్రభు యేసుని సుమధుర వాక్యం హృదయాలను మీటిన రాగం, ప్రేమను పంచిన వాక్యం శాంతి సమతలనాదం. ప్రభు యేసుని సుమధుర వాక్యం హృదయాలను మీటిన రాగం, ప్రేమను పంచిన వాక్యం శాంతి సమతలనాదం. హల్లెలూయా హల్లెలూయా ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 21:33-43 యేసు ప్రధానార్చకులు పెద్దలతో ఇట్లనెను, మరి ఒక ఉపమానమును ఆలకింపుడు. యజమానుడొకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచె వేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు కౌలుకిచ్చి దూరదేశమునకు వెడలెను. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కానీ వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరిని రాళ్ల దెబ్బలకు గురిచేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను,
కౌలుదారులు వారిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురు అని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుదముట్టింతము రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వారిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించాడు. ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గొత్తకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనములందెన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యేను. ఇది ప్రభువు ఏర్పాటు, ఇది ఎంత ఆశ్చర్యకరము! అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలములనిచ్చు వారికి ఇయ్యబడునని నేను మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలంలో 27వ ఆదివారం. మీరు నిన్నటి రోజున కానీ ఈరోజు తెల్లవారున కానీ న్యూస్ ఛానల్ లేదంటే న్యూస్ పేపర్ చూస్తుంటే మీకు తెలుస్తుంది, ఇజ్రాయేలు హమాస్ ఇరువురు మధ్య గొప్ప యుద్ధం చెలరేగింది. చాలా దారుణమైనటువంటి యుద్ధం ఇప్పుడు జరుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, హమాస్, గాజా ఈ ప్రాంతాల వాళ్ళు ఉగ్రవాద సంస్థలు సుమారు 5,000కు పైగా యుద్ధ రాకెట్లను పంపించి ఇజ్రాయేల్ మీదకు దాడి చేయడానికి పంపించినటువంటి దుస్థితి మహాఘోరమైనటువంటిది. నిన్నటి రోజున మరణించినటువంటి వారి సంఖ్య 300కు మంది పైగా, గాయపడినటువంటి వారు సుమారు 1,000మందికి పైగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దారుణమైనటువంటి యుద్ధం చెలరేగింది, జరుగుతూ ఉంది. ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి సందేశం ఏమిటి అంటే, ఆదికాండం 1:28 చదవండి. ఆదికాండం 1:28 దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు, ఆ ఫలించి సంతానాభివృద్ధి చెందుడు. చాలు, ఇంగ్లీష్లో ఇలాగుంటుంది, బీ ఫ్రూట్ఫుల్ అంటే ఫలించండి అని దేవుడు దీవించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితము ఫలించాలి, ఫలితాన్ని ఇవ్వాలి. ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలి? కొట్టుకొని తిట్టుకొని నరుక్కొని చంపుకొని ఈ ఫలితం కాదు, దేవుడు ఆశించినటువంటి ఫలితం చదివాం మనం. దేవుడు ఈ లోకాన్నంతటినీ చేసి చక్కగా మానవునికి అన్ని సౌకర్యాలు కల్పించి ఏం చేశాడు? వెళ్తూ ఏం చేశాడు? దీవించి మీరు ఫలించండి, బీ ఫ్రూట్ఫుల్ అని వెళ్ళిపోయాడు దేవుడు. అయితే మానవుడు ఏం చేస్తున్నాడు? ఫలిస్తున్నాడా? ఎటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు? ఇది కామన్గా జరిగేటువంటిదే. మనం ఏదైనా ఒక వ్యాపారం పెడితే ఫలితాన్ని ఆశిస్తామా ఆశించమా? మనం బిడ్డల్ని కన్నామంటే ఫలితాన్ని ఆశిస్తామా ఆశించమా?
ఏదైనా మొక్క నాటాము అంటే దాని నుండి ఒక ఫలితాన్ని ఒక పండుని మనం ఆశిస్తామా ఆశించమా? దేవుడు కూడా ఇలాగే ఆశిస్తూ ఉన్నాడు. మొక్కలమైనటువంటి మనల్ని ఈ భూలోకంలో పాతి మనకి అన్ని సౌకర్యాలు కల్పించి పాదు చేసి నీళ్లు పోసి ఎరువు కూడా వేసిన తర్వాత దేవుడు ఒక చక్కని ఫలితాన్ని ఆశిస్తే మానవుడు ఏ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు? ఇజ్రాయేలు గాజా హమాస్ మధ్య జరిగేటువంటి ఫలితమా? యుద్ధాలు, చంపుకోవడం, తిట్టుకోవడం, నరుక్కోవడం, త్రాగుడు, బానిసత్వము అనేటువంటి ఫలితాలనే దేవుడు ఆశించేది? ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనల్ని నాటితే మనము ఏ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాము? ఈరోజు మొదటి పట్టణం మనం ధ్యానం చేస్తే మనకు తెలుస్తుంది, దేవుడు ఇంతటి చక్కటి వాక్యాన్ని మనకి చక్కటి ఉదాహరణ ద్వారా ఇస్తూ ఉన్నాడు. ఏమిటి? ఒక ద్రాక్ష తోట, ద్రాక్ష తోటలో తీగలు, దాని యొక్క ఫలితము. మరొక ద్రాక్ష తోట గొత్తకు ఇవ్వడము, కౌలుదారులకు ఇవ్వడము, వారిచ్చినటువంటి ఫలితము గురించి దేవుడు ఈరోజు పట్టణాల ద్వారా మనకి బోధిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో ఈ చక్కటి మాటలు చెప్పాడు దేవుడు. ఏంటి? ఆనాడున్నటువంటి రాజులు కానీ, అధిపతులు కానీ, ప్రజలు కానీ ఎవరూ దేవుడు ఆశించినటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. దేవుడేమో ఆది నుండి వారిని సృష్టించి దీవిస్తూ మీరు ఫలించండి, బీ ఫ్రూట్ఫుల్ అని చెబితే వీరిచ్చినటువంటి ఫలితం ఏమిటి? తిరిగి విగ్రహారాధన, వ్యభిచారము, మూఢనమ్మకాలు, ఇంకా అనేకమైనటువంటివి, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు వారు ఫలితంగా దేవుడికి ఇస్తే దేవునికి కోపం రాదా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చక్కటి సందేశాన్ని ఇదిగో ఇజ్రాయేలు ప్రజలకు, యూద ప్రజలకు యెషయా ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. మీరు విగ్రహారాధన చేస్తున్నారు, మీరు అన్య దైవాలని కొలుస్తూ ఉన్నారు, ఏదో ఒక దైవాన్నే కొలవండి, నన్ను ఆరాధించండి అంటే మనం ఏం చేస్తున్నాం? వ్యభిచారం చేస్తున్నారు, జీవితాలను మార్చుకోనండి, మూఢనమ్మకాలతో బ్రతుకుతున్నారు, త్రాగుడు వ్యసనాలకు మీరు లోనైపోయారు, మిమ్మల్ని ఎలాగ పాతాను నేను, మిమ్మల్ని ఎలా చూసుకున్నాను మీకు తెలియదా, మీరేంటి ఈ ఫలితాలను నాకు ఇస్తూ ఉన్నారు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు చదవండి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి చక్కటి సందేశము ఉపమాన రీతిలో, చిన్న ఉదాహరణ రీతిలో ప్రభువు ఈ యూద ప్రజలకు, ఈ రాజులకు, అధిపతులకు చక్కటి బోధన ఇస్తూ ఉన్నాడు. చూడండి, నేను నా ప్రియునికి ఒక పాట పాడేదను, నా చెలికాని గూర్చి, అతని ద్రాక్ష తోటను గూర్చి పాడేదను. సారవంతమైన కొండపై నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట కలదు. ఒక యజమానుడికి ద్రాక్ష తోట ఉంది. అతడు ఆ తోటను తవ్వి, ఆ తోటను బాగా త్రవ్వి, రాళ్ళు ఏరివేసి మేలైన ద్రాక్ష తీగలు నాటెను. తోటనడుమ బురుజు కట్టి రసము తీయుటకు తొట్టిని తొలిపించెను. అతడు ద్రాక్ష పండ్ల కొరకు ఎదురు చూచెను, కానీ ఆ తోట పుల్లని కాయలు కాసెను. చూసారా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడో చూడండి. ఒక ద్రాక్ష తోటను నాటినప్పుడు ఎంత జాగ్రత్తతో ఆయన నాటి దానికి పాదు చేసి ఎరువు వేసి దానికి నీళ్లు కట్టి వెళితే ఏ ఫలితాన్ని ఇచ్చాయి? పుల్లని ద్రాక్ష పండ్లనిచ్చాయి. ఎందుకు పనికిరానటువంటి వైల్డ్ గ్రేప్స్ అంటారు, ఎందుకు పనికిరానటువంటి ద్రాక్షని ఫలితంగా దేవునికి ఇస్తే దేవునికి కోపం వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క హృదయం బాధపడింది.
అప్పుడున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు కావచ్చు, యూద ప్రజలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అప్పుడున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నారో తెలుసా? యెషయా గ్రంథము 1:29 చదవండి. హెడ్డింగ్ చదవండి. హెడ్డింగ్, వృక్షారాధన ఖండన. వృక్షారాధన ఖండన అంటే చెట్లను, చేమలను, రాళ్లను, వీటన్నిటినీ కూడా దేవుడని భావించి వాళ్ళు పూజిస్తున్నారు. దేవునికి బాధ కలిగింది. చెట్టంత మనిషిని నేనుండగా నన్ను విడిచిపెట్టి ఈ చెట్లను, చేమలను, ఈ రాళ్లను, రప్పలను కొలుస్తున్నారేంటి అని చెబుతూ చూడండి 29వ వచనం. మీరు సింధూరములకు సింధూరములకు మోజుపడినందులకు సిగ్గుపడుదురు, సిగ్గుపడతారు. పవిత్ర వనముల పట్ల మక్కువ చూపినందులకు ముఖములు ఎర్రబారు చింతిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వృక్షారాధనని, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఈ రాళ్ళని ఆరాధించడమని, ఇలా చేస్తుంటే, విగ్రహాల ఆరాధన చేస్తుంటే దేవునికి కోపం వచ్చింది. వారు ఇచ్చినటువంటి ఫలితమేమిటి? విగ్రహారాధన, వృక్షారాధన, ఈ అన్య దైవాలని కొలవడము వీరు ఇచ్చినటువంటి ఫలితం. ఇంకా వీరు ఇచ్చినటువంటి ఫలితం ఏమిటో తెలుసా? యెషయా గ్రంథం 2:6 ప్రభు, నీవు నీ ప్రజైన యాకోబు సంతతి పరిత్యజించితివి. దేశము తూర్పు నుండి వచ్చిన మాంత్రికులతో నిండిపోయినది. చాలు, మాంత్రిక శక్తిని నమ్ముకున్నారు. మంత్రాలు, తంత్రాలు వీళ్ళ గుడుల్లో, వీళ్ళ ఇళ్ళల్లో జరుగుతూ ఉన్నాయి. తాళ్ళు కట్టుకోవడం, రక్షరేఖలు నమ్మడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మన ఇంట్లో జరగడం లేదా? కట్టుకోలేదు. ఎంతమంది కాళ్ళకు తాడులు లేవు, చేతులకు కూడా నల్లతాళ్ళని, మెడల్లో ఈ రుద్రాక్ష మాలలు వేసుకొని, మాలలు కాదులేండి, కట్టుకుంటారు కదా, రక్షలు కట్టుకొని. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, హెచ్చరికను జారీ చేస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి, దేవునికి కోపం వస్తుంది. నేను మిమ్మల్ని ఇందుకనే తయారు చేశాను, ఇందుకనే నాటాను, నేను ఇందుకనే మీకు నీళ్లు పోసి పెంచాను. దేవుడు బాధపడుతున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన కోపము రగులుతూ ఉంది. ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుడు నాటినటువంటి ఆ చెట్టుకు మనం ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి? ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇచ్చినటువంటి ఫలితం, గలతీ పత్రిక 5:19 చదవండి. ఆలకించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎంతో కడు జాగ్రత్తతోటి మనల్ని తయారు చేసి ఈ లోకంలో మనల్ని పెట్టి వెళితే మనం ఇచ్చినటువంటి ఫలితం ఏమిటో తెలుసా? మనం ఇస్తున్నటువంటి పుల్లని ద్రాక్ష ఏంటో తెలుసా? చదవండి అమ్మా. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు. పుల్లని ద్రాక్ష, దేవునికి ఇష్టం లేనటువంటి ద్రాక్ష. దేవుడు ప్రజలను చూసి, ప్రజలు ఇస్తున్నటువంటి ఫలితాన్ని చూసి బాధపడుతున్నటువంటి గొప్ప సంఘటన ఈరోజు బాధాకరం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏం ఫలితాన్ని ఇస్తూ ఉన్నాము, ఎటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాము, ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడైతే మనల్ని చక్కని ద్రాక్ష తీగల్లాగా నాటాడు. మనం మాత్రం ఆ కొండ ద్రాక్షలాగా, పుల్లని ద్రాక్షలాగా ఫలితాన్ని ఇస్తూ ఉన్నాము. ఇవే మనం ఇచ్చేటువంటి ఫలితం. రేపు ప్రొద్దున్న మన గతి యూద ప్రజల్లాగా, ఇజ్రాయేలు ప్రజల్లాగా, బానిసత్వంతో, రోగాలతోటి, బాధలతోటి
దేవుని కోపానికి శాపానికి పాలవకూడదు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజల మీద, యూద ప్రజల మీద దేవుడు కోపగించుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? చదవండి ఒక్కసారి యెషయా గ్రంథము 5:5-6 చదవండి. నేను నా తోటనేమి చేయదును. చూడండి, దేవునికి కోపం వచ్చింది, దేవునికి బాధ కలిగింది. ఇంత జాగ్రత్తతో తీర్చిదిద్దినటువంటి తోటను ఆయన ఏం చేస్తున్నాడు ఆలకించండి. దాని కంచెను కొట్టివేయుదును. దానిని కంచెను కొట్టేస్తాను, దానికి ఉన్నటువంటి ప్రొటెక్షన్ సంరక్షణ అంతటిని కూడా తీసేస్తాను నేను. గొడ్లు దానిని మేయును. శత్రువు వచ్చి దాన్ని మేస్తాడు. ఏంటి ఆ శత్రువు? అనారోగ్యం అనేటువంటి శత్రువు, బాధ అనేటువంటి శత్రువు, నీ కుటుంబంలో జరగకూడనటువంటి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అదే గొడ్లు వచ్చి తినడం అంటే. తర్వాత దాని ప్రాకారమును పడగొట్టుదును. దాని ప్రాకారములు, దాని చుట్టూ ఉన్నటువంటి గోడలు, ప్రాకారములు అంటే ప్రొటెక్షన్, సంరక్షణకు నిర్మించినటువంటి గోడలన్నింటిని పగలగొట్టేస్తాను. తర్వాత వన్యమృగములు దానిని తొక్కువేయును. చాలు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి కోపం వస్తే ఇలాగే దేశాల మధ్య యుద్ధాలు రగులుతాయి, కుటుంబాల మధ్య అశాంతి, కుటుంబాల్లో అనేకమైనటువంటి బాధలు, కష్టాలు వస్తూ ఉంటాయి. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా కుటుంబంలో ఇలా జరుగుతూ ఉందంటే, నా దేశంలో ఇలా జరుగుతూ ఉంది అంటే ఏంటి కారణం? దేవుడు ఆశించినటువంటి ఫలితాన్ని నేను ఇస్తున్నానా, లేదంటే పొల్లని ద్రాక్షని నేను ఇస్తున్నానా, ఎందుకు పనికినటువంటి ఫలితాన్ని నేను ఇస్తున్నానా? ఏం ఫలితాన్ని నువ్వు ఇస్తున్నావు? దేవుడు ఎంతో గంపెడు, అంత ఆశతోటి నిన్ను తయారు చేస్తే దేవునికి ఇచ్చేటువంటి ఫలితం ఏంటి? నువ్వు నీ శత్రుత్వమా, నీ త్రాగుడా, నీ బానిసత్వమా? దేనికి బానిసత్వం మీకు తెలుసు? ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎటువంటి ఫలితాన్ని మనము ఇస్తూ ఉన్నాం దేవునికి? దేవుడు ఆశించినటువంటి ఫలితాన్ని మనం ఇస్తున్నామా లేదా? పొల్లని ద్రాక్షాలు ఇస్తూ ఉన్నామా? దేవుడు బాధపడుతూ ఉన్నాడు, దేవుడు ఒక కోరిక కోరుకుంటున్నాడు. మానవులకే కానీ దేవునికి కోరికలు ఉండవా? ఒక సినిమాలో, సినిమా చెప్తున్నాను బాధపడకండి, ఒక సినిమాలో హీరోయిన్ గుడికి వెళ్తుంది, హీరోయిన్ గుడికి వెళ్తుంది అన్నమాట. గుడికి వెళ్ళి దేవుడా నాకు అది ఇచ్చే, ఇది ఇచ్చే, అది ఇచ్చే అని అంటే అప్పుడు హీరో వచ్చి చెప్తాడు కదా, దేవుణ్ణి ఎప్పుడు ఇది కావాలి అది కావాలని అడగడమే కాదు, నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి, దేవుడా నువ్వు బాగున్నావా, దేవుడా నీకేం కావాలి అని నువ్వు ఎప్పుడన్నా అడిగేవా? నిజమే, ఈ పాఠం నేను మనం నేర్చుకోవాలి. ఏంటి? దేవా నీకేం కావాలి, నా నుండి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నా నుండి నువ్వు ఏం ఆశిస్తున్నావు? అంతేకాని గుడికి వచ్చిన తర్వాత మనకి అన్ని కోరికలే కదా, అన్నీ కావాలి, ఇది ఇచ్చే అది ఇచ్చే అని ఎప్పుడు ప్రార్థన చేయడమే కానీ దేవుడా నీకేం కావాలని నువ్వు రిటర్న్ ఎప్పుడన్నా అడిగేవా? అడగం. ఎందుకంటే మనం ఇచ్చేటువంటివన్నీ ఏంటి, ఏమిస్తాం? పొల్లని ద్రాక్షలే, ఎందుకు పనికిరానటువంటివే, అన్ని ఇటువంటి ఫలితాలని మనం ఇస్తాం కాబట్టి మనం అడగం, దేవుణ్ణి అడగలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి అడగండి, అప్పుడప్పుడు మంచిది, ఆరోగ్యానికి మంచిది. దేవుడా నువ్వు ఎలాగొన్నావు, బాగున్నావా? దేవుడా నీకేం కావాలి, నా నుండి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అడగడానికి ప్రయత్నం చేయండి. మనం అడగడం కాదు, మనకు అడుక్కోవడం కాదు, ఆయన్ని మనం అడుగుదాం, దేవుడా నీకేం కావాలి. ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. ఇక రెండవ పాఠంగా ఈనాటి సువిశేషంలో కూడా దేవుడు క్రీస్తు ప్రభువు చక్కటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ ద్రాక్ష తోట గురించే మరో సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అప్పుడు రోములో ఉన్నటువంటి వారు యజమానులు, డమస్కలో ఉన్నటువంటి పెద్దలు కానీ యజమానులు కానీ వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళ యొక్క పాలేరులకు, వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి పాలేరులకు, పనివాళ్లకు వారికి ఉన్నటువంటి ఆస్తి పాస్తులన్నిటినీ కూడా వాళ్ళ చేతిలో పెట్టి ఎప్పుడో నెలకో సంవత్సరానికో
వచ్చి ఏం చేసేవారు వాళ్ళ దగ్గర నుంచి రెంట్ రెంట్ కలెక్ట్ చేసుకునేవారు అన్నమాట. అర్థమైందా? ఈ యజమానులు మాత్రము ఈ పనివారికి వాళ్ళ ఆస్తిపాస్తులు చేతిలో పెట్టి వెళ్ళిపోయేవారు అన్నమాట. వెళ్ళిపోయి ఎప్పుడో నెలకో సంవత్సరానికో వచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకునేవారు, రెంట్ కలెక్ట్ చేసుకునేవారు అన్నమాట. ఈ నేపథ్యంలో ప్రభువు యూదులకు, ముఖ్యంగా ప్రధానార్చకులకు, పరిసయ్యులకు, క్రీస్తు విరోధులకు ఒక చక్కని పాఠాన్ని ఈ ద్రాక్ష తోట ఉపమానం ద్వారా ఇస్తూ ఉన్నారన్నమాట. ఏమిటి ఈ ద్రాక్ష తోట ఉపమానములో మనం చూస్తాం. యోధ మతం, యోధ జనం ఉన్నారు కదా, వాళ్ళు దేవుని యొక్క ద్రాక్ష తోట. మత పెద్దలు ఉన్నారు కదా, ఈ ఎవరు పెద్దలు, ప్రధానార్చకులు, పరిసయ్యులు ఉన్నారు కదా, వీళ్ళేమో కౌలుదారులు అన్నమాట. సేవకులు ఎవరు, వచ్చినటువంటి ప్రవక్తలు అన్నమాట. యజమానుని కుమారుడు ఎవరు, క్రీస్తు ప్రభువు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఒక యజమానుడికి ద్రాక్ష తోట ఉంది, ఆయన కౌలుదారులకు వారి యొక్క ఆస్తిని గుత్తకిచ్చి వెళ్ళిపోయారన్నమాట. నెలకి సంవత్సరానికి వచ్చి వారి దగ్గర నుండి రెంట్ కలెక్ట్ చేసుకుంటారన్నమాట. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ సందర్భంలో ధ్యానం చేద్దాం. ఈ భూలోకం అనేటువంటి ద్రాక్ష తోటకు దేవుడు తన యొక్క ప్రజలను పంపిస్తూ ఉన్నాడు. ఎవరు వాళ్ళు? తన యొక్క సేవకులైనటువంటి ప్రవక్తలను పంపిస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గరికి? కౌలుదారులు, దేవుని యొక్క ఆస్తిని చూసుకుంటున్నటువంటి ఈ పనివారి దగ్గరికి పంపించి, ఇదిగో మీరు దేవునికి అప్పుపడినటువంటి అప్పుని తీర్చండి, దేవునికి ఇవ్వాల్సినటువంటి సగభాగాన్ని దేవునికి ఇచ్చేయండి అని ప్రజలు, ఈ దైవ సేవకులు, ప్రవక్తలు వచ్చి ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ళు తిరస్కరించారు. వాళ్ళు తిరస్కరించడమే కాదు, ఈ ప్రజల మీద దాడి చేశారు, ఈ సేవకుల మీద దాడి చేశారు, చంపారు. చివరికి దేవుడు ఏమనుకున్నాడు, నా కుమారుని పంపిస్తే ఈ ప్రజలు మారుతారు, ఈ ప్రజలు వింటారని తన దైవ కుమారుణ్ణి పంపించి ఈ లోకాన్ని బాగు చేద్దామనేటువంటి ఉద్దేశంతోటి దైవ కుమారుడికి చెప్పి పంపిస్తే ఆ కుమారుణ్ణి కూడా ఏం చేశారు, పెద్దలు, ప్రధానార్చకులు, పరిసయ్యులు ఆయన్ని అన్యాయంగా మట్టుపెట్టారు, చంపేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చక్కటి ఉపమానం ద్వారా ఒక పాఠాన్ని నేర్చుకుందాం. దేవుడు మనకు చెప్పేటువంటి మూడు ముఖ్యమైనటువంటి పాఠాలు ఉన్నాయి ఈ సువిశేష పఠనం ద్వారా. మొట్టమొదటిది, దేవుడు ఎంతో ఆశతో పంపిస్తున్నటువంటి ప్రవక్తలను మనం ఎలా గౌరవిస్తున్నాం, ఎలా ఆదరిస్తున్నాము. దేవుడైతే ఆ కౌలుదారుల నుండి రెంట్ కలెక్ట్ చేయడానికి ఇదిగో తన సేవకులైనటువంటి ప్రవక్తలను పంపిస్తే ప్రజలు ఏం చేశారు, ప్రధానార్చకులు ఏం చేశారు, కౌలుదారులు ఏం చేశారు, వాళ్ళని చిత్రహింసలకు పాలు చేసి చంపేశారు. ఈ సందర్భంలో మనము నేర్చుకుందాం, దేవుడు కూడా తాను సృష్టించినటువంటి సృష్టి దగ్గరకు, తన ప్రజల దగ్గరకు వాళ్ళని బాగు చేయడానికి దేవుడు తన సేవకులను, ప్రవక్తలను, గురువులను, అభిషిక్తులను పంపిస్తూ ఉంటే మనము వారిని ఏ విధంగా ఆదరిస్తున్నాము, ఏ విధంగా వారిని తీర్చిదిద్దుతూ ఉన్నాము, ఏ విధంగా మనము వారి మాటను ఆలకిస్తున్నామా, వాళ్ళని చిత్రహింసలకు పాలు చేస్తున్నామా. ఆత్మపరిశీలన చేసుకుందాం మొట్టమొదటి పాఠం. రెండవదిగా, ఎవరిమీ కూడా అత్యాశకు పోకూడదు. ఈ కౌలుదారులు, యజమానులు ఎవరికైతే గుత్తకిచ్చారో తన యొక్క ఆస్తిని, ద్రాక్ష తోటను, ఈ పనివారు ఉన్నారు కదా, అత్యాశకు పోయారన్నమాట. తనకు వారికి ఉన్నటువంటి ఈ ఆస్తి మొత్తం నొక్కేద్దామని చూశారు కదా, ద్రాక్ష తోట మొత్తం నొక్కేద్దాం, కాజేద్దామని చూశారు. ఎవరిమీ కూడా అత్యాశకు పోకూడదు, ఉన్నదానితో సంతృప్తి పడాలన్నమాట. పౌలు గారు అంటాడు, చక్కటి సందేశాన్ని ఇస్తారు, ఏంటి, బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. నీకు ఉన్నదానితోటి సంతృప్తి పడు, లేని దాని గురించి ఆశించుకో, ఉన్నదానితోటే నువ్వు ఆనందపడు, అత్యాశకు పోకు.
అడ్డదారులు తొక్కకు, అన్యాయంగా సంపాదించుకు, అడ్డగోలుగా ఎవరిని కూడా నాశనం చేయకు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం చేస్తాం? పిల్లికి కూడా బిచ్చం వేయం. ఎంత సంపాదించినా సరే సంతృప్తి ఉండదు. ఎంత సంపాదించినా ఇంకా రావాలి రావాలి అనేటువంటి దృక్పథంతో ఆలోచిస్తాం తప్ప ఎవరికైనా ఏదైనా సహాయం చేద్దామా, ఏదైనా దేవునికి తిరిగిద్దామా అనేటువంటి ఆలోచనే ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, అత్యాశకు పోకండి. మీరు సంపాదించినటువంటి సంపాదనను దాంట్లో సగభాగం కాకపోయినా దేవుడేం కోరాడు? దశమ భాగం అయినా సరే కోరుకుంటున్నాడు కదా, దశమ భాగం అయినా కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇదంతా కూడా దేవుడిచ్చినటువంటిదే. ద్రాక్ష తోట ఎవరిది? యజమానుడిది. ఆ యజమానుడేమో ఈ కౌలుదారులు అనేటువంటి మనకి ఇస్తే మనం ఏం చేస్తున్నాం? మొత్తం కాజేద్దాం, మొత్తం నాదే, ఏది కూడా దేవునికి చెందకూడదు అనేటువంటి దృక్పథంతో మనం ఆలోచిస్తున్నాం. దేవునికి మనం సంపాదించేటువంటి సంపాదనలో 5% అయినా ఇస్తున్నామా? ప్రతీ నెల ఆయన రెంట్ కలెక్ట్ చేసుకోవడానికి వస్తున్నాడా? యజమానుడు తన సేవకులను పంపిస్తున్నాడు దేనికోసం? ద్రాక్ష తోట నుండి ఏదైనా వస్తుందా? నేను నాటినటువంటి ద్రాక్ష తోట నుండి ఫలితం ఏదైనా వస్తుందా? నాకు ఇవ్వాల్సినటువంటి భాగం వాళ్ళు ఇస్తున్నారా అంటే లేదు, మొత్తం కాజేస్తున్నారు. నాదే. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడిచ్చినటువంటిది మరలా దేవునికే చెందుతుంది అనేటువంటి దృక్పథంతో ఎంతమంది ఆలోచిస్తున్నాం? యోహాను శుభవార్త 1:3 చదవండి. చాలు, అంతా దేవునిదే, సమస్తము ఆయన మూలమునే వచ్చింది. నీకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అవ్వచ్చు, నీకు ఉన్నటువంటి డబ్బు అవ్వచ్చు, నీకు ఉన్నటువంటి ఏదైనా కావచ్చు, అంతా దేవునిదే. అర్థమైందా? అంతా దేవునిదే. దానిలో నువ్వు ఇచ్చేటువంటి భాగం ఎంత దేవునికి? నెల నెలా ఆయన కలెక్ట్ చేసుకోవడానికి వస్తున్నాడు, మనం తిరిగి పంపిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. మార్కు శుభవార్త 12:17 ప్రభువు ఏం చెప్తున్నాడు? కైసరువి కైసరువి, దేవునికి చెందినటువంటివి ఇచ్చేయండి. ఏమంటున్నాడు? దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేయండి, ఈ లోకానికి నువ్వు కట్టాల్సింది కట్టేయండి, ఎవరిది వారికి ఇచ్చేయండి. ప్రియ సహోదరి సహోదరులారు, కొంతమంది అయితే పూజలే పెట్టించం, సంవత్సరంలో ఒక్క పూజ కూడా పెట్టించం కదా. దేవునికి కృతజ్ఞతగా, దేవా నువ్వు ఇచ్చినటువంటి ఇంత గొప్ప ఐశ్వర్యానికి, ఇంత గొప్ప కుటుంబానికి, ఇంత గొప్ప ఆస్తిపాస్తులకు, నువ్వు ఇచ్చినటువంటి ఈ జీవితానికి దేవానికి థ్యాంక్స్ అని చెబుతూ ఒక పూజ కూడా పెట్టించాం కొంతమందిని. దేవునికి స్తోత్రం. కొంతమంది అయితే, కొన్ని కుటుంబాలు అయితే సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఇచ్చేస్తారు. అంటే మీరు పూజలు పెట్టించడం వల్ల లేదు అని కాదు, నేను చెప్పాల్సింది ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో 5% అన్న దేవునికి ఇచ్చేయండి. దేవునికి భాగం దేవునికి చెందుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అది ఏంటి? ప్రతి ఒక్కరం అనుకుంటాం, డబ్బే అనుకుంటాం. దేవునికి ఇవ్వాల్సింది ఏంటి? సగభాగం అంటున్నాను కదా, 5% అంటు అందరూ అనుకుని ఉంటారు. ఏమనుకుని ఉంటారు చెప్పండి? ఏటర్ బాబు డబ్బుల గురించి చెప్తున్నారనేసి అనుకుంటున్నారు కదా. ఏంటి దేని గురించి? దేవునికి ఇవ్వాల్సింది ఏంటి? దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి జీవితాన్ని దేవుడిచ్చాడు కదా, ఆయనకి నువ్వు 5% అన్నా సమయాన్ని ఇస్తున్నావా? 5% అన్నా నువ్వు నీ సమయాన్ని రోజులో కేటాయిస్తున్నావా? నీ జీవితాన్ని కొంచెం ఆయన కోసమైనా సమర్పిస్తున్నావా? ఇది దేవుడు అడుగుతున్నటువంటిది. ఎప్పుడు డబ్బు కోసం అనుకోకండి. ప్రియ సహోదరి సహోదరులారా,
దీన్ని ఆలోచన చేయండి. దేవుడు కలెక్ట్ చేసుకోవడానికి వస్తున్నాడు నీ సమయాన్ని, కొంచెం సమయాన్ని కలెక్ట్ చేసుకోవడానికి వస్తున్నాడు, ప్రార్థనా సమయాన్ని కలెక్ట్ చేసుకోవడానికి వస్తున్నాడు, నీ మంచితనం అనేటి దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి వస్తున్నాడు. దేవునికి తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆత్మపరిశీలన చేసుకుందాం. ఇంకా మూడవ పాఠంగా చివరిగా దేవుడు మనకి ఇచ్చేటువంటిది ఏంటంటే, యజమానుడు ఇచ్చింది ఎప్పుడైనా సరే వెనక్కి తీసుకోవచ్చు. తీసుకోగలడా లేదా? ఎందుకు? అది యజమానుడిది కాబట్టి. ఆస్తి ఎవరిది? యజమానుడిది. ఎవరికి ఇచ్చాడు? సేవకులకు ఇచ్చాడు. ఆయన ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఆ అధికారం ఆయనకుంది. దేవునికి కూడా నీ జీవితం మీద అధికారం ఉంది. ఆయన ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ఎప్పుడైనా ఆయన అడుక్కోవచ్చు తిరిగి. నువ్వు ప్రశ్నించడానికి నీకు అర్హత లేదు. ప్రతి ఒక్కరూ కూడా అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నటువంటి వారి జీవితాలను చూసి, అయ్యో దేవుడా ఎందుకు నువ్వు ఇలా చేసావు అని దేవుణ్ణి తిరిగి ప్రశ్నించడం కాదు. ఆయన ఇచ్చినటువంటి జీవితము మరలా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా తీసుకునేటువంటి అర్హత ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి ఆత్మపరిశీలన చేసుకునండి. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వండి. ఆయన సమయాన్ని దేవునికి ఇచ్చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత స్వార్థంతో ఉండకండి, అత్యాశతో ఉండకండి, అంతా నాదే అనేటువంటి దృక్పథంతో ఆలోచించకండి. ఇది దేవునిది, దేవునికి సంబంధించింది. కృతజ్ఞతాభావంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రభు మనల్ని దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక.